మొదటిగా మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే సింప్లిఫై చేస్తున్నాను, ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాను. మొదటిగా మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు అత్యంత ప్రియమైన వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. తండ్రి కోసం, తల్లి కోసం, లేక భర్త కోసం, భార్య కోసం, బిడ్డల కోసం, మీ ఇంట్లో ఉన్న వారి కోసం, మీకు అతి ప్రియమైన వారి కోసం మొదటిగా ప్రార్థన చేయాలి. ఈరోజు మనం అది చేయబోతున్నాం. మొదటిగా ప్రియమైన వారి కోసం ప్రార్థన చేస్తాం. రెండోదిగా ఏదుంది ఈ ఫింగర్ చూడండి, ఇలా అంటున్నప్పుడు రెండోది ఏమిటి? ఈ ఫింగర్, దీన్ని ఏమంటాం చెప్పండి? చూపుడు వేలు అని చెప్పి అంటాం, అవునా? సాధారణంగా ఇలా ఎవరంటారు ఎప్పుడు మనతో? సతీష్ కుమార్ అంటాడు, అవునా? సాధారణంగా మనకు పాఠాలు చెప్పేవాళ్ళు, మనల్ని సరిచేసేవాళ్ళు, మనకు బుద్ధి చెప్పేవాళ్ళు, మనకు బోధన చేసేవాళ్ళు, లేదా మన టీచర్స్, మన ప్రొఫెసర్స్, మన లెక్చరర్స్, మన మంచిని కోరి, మన బాగును కోరి మనకు పాఠాలు నేర్పించేవాళ్ళు. సాధారణంగా జాగ్రత్తగా చదువుకోవాలి, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి, ఇలా నువ్వు జీవించాలి, సమయానికి నువ్వు రావాలి, హోంవర్క్ చేయాలి. చూసారా? ఇది సాధారణంగా చూపుడు వేలు. సాధారణంగా మనకు చదువు చెప్పేవాళ్ళు లేదా బోధించేవాళ్ళు, ఆత్మీయంగా మనల్ని సరిచేసేవాళ్ళు కావచ్చు. సో ఈ చూపుడు వేలు బోధకులకు సూచనగా ఉంది, పాఠాలు నేర్పించే టీచర్స్కి, ప్రొఫెసర్స్కి లేదా లెక్చరర్స్కి, ఇన్స్ట్రక్టర్స్కి సూచనగా ఉంది. మీ జీవితాన్ని ఆత్మీయంగా బలపరిచి సరిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. రైట్? నెక్స్ట్, ఇలా చూస్తున్నప్పుడు ఈ మధ్య వేలును చూసారా? ఇది అన్ని వేళ్ల కంటే ఎత్తుగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, కాస్త ఉన్నతంగా ఉంటుంది. ఇది దేనికి సూచన అంటే అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండే అధికారుల కొరకు, పరిపాలన చేసేవారి కొరకు సూచన. బైబిల్లో ఉంది, మీ అధికారుల కొరకు, పరిపాలన చేసేవారి కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేశంలో ఉన్న అధికారి, ప్రెసిడెంట్ కొరకు, ప్రైమ్ మినిస్టర్ కొరకు, చీఫ్ మినిస్టర్ కొరకు, అధికారుల కొరకు, ప్రజాప్రతినిధుల కొరకు, అలాగే మన పట్టణాన్ని పరిపాలన చేసేటటువంటి అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రానికి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి, మన దేశానికి కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి, ప్రజలకు క్షేమకరమైన ప్రభుత్వాన్ని అందించేటటువంటి ప్రభుత్వం కావాలి, అలాగే అందరికీ క్షేమము, అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి పరిపాలన కావాలి. కాబట్టి మధ్య వేలు దేనికి సూచన అంటే పరిపాలన చేసేవారికి, అధికారులకు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవారికి సూచన. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని సాధారణంగా ఈ నాలుగో వేలను చూసారా, దీన్ని ఏమంటారంటే సాధారణంగా వీక్ ఫింగర్ అంటారు. దీన్ని ఏమంటారు? ఈ ఐదిట్లో ఇదే కొంచెం తక్కువగా పనిచేస్తూ ఉంటుంది. మనం ఏది చేసినా సాధారణంగా ఇది చిటికిన వేలు అంటే నా తర్వాత చెప్తాను. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం. దీన్ని ఏమంటారు? వీక్ ఫింగర్, బలహీనమైన వేలు. ఇది దేనికి సూచన అంటే మనకు తెలిసిన బలహీనులకు సూచన. అంగవైకల్యం కలవారు కావచ్చు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవారు కావచ్చు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు కావచ్చు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు కావచ్చు, మనకు తెలిసి దీనస్థితిలో, హీనస్థితిలో, బలహీన స్థితిలో ఉన్నవారికి ఈ వేలు సూచనగా ఉంది. సో మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా, నా ఇంటి పక్కనే బలహీనమైనటువంటి కుటుంబం ఉంది, వాళ్ళకి దిక్కు దిశ లేదు నాయన, వాళ్ళని ఎవరూ పట్టించుకోరు ప్రభువా, లేదు ఆర్థికంగా చితికిపోయారు, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నారు, చదువులో బలహీనంగా ఉన్నారు, శారీరకంగా బలహీనంగా ఉన్నారు, బలహీనులకు ఇది సూచన. రైట్? ఇంకా చివరిగా ఉన్నది చిటికిన వేలు. ఏది ఇది? ఇది ఎవరికి సూచన? మాట్లాడరే, మాట్లాడండి. ఇది ఇంకా మనకి సూచన. ఇంకా చివరిగా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన కోసం ప్రార్థన చేయాలి. ఈ చివరిగా ఉన్న చిట్టి ఏలు ఎవరు? మనం అన్నమాట. మనంతా రివర్స్, ఇలా ప్రార్థన చేస్తాం మనం, అవునా? ముందు నేను, ప్రభువా నన్ను దీవించు, నన్ను కాపాడు, నన్ను. ఈ వ్యవహారం, ఇట్ వోంట్ వర్క్. దిస్ ఈజ్ కరెక్ట్. మన ప్రార్థనలో చివరిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది నిన్ను, అంతేగాని నన్ను కాదు. సో నిన్ను నువ్వు చివరిగా జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క ప్రార్థనే. ఆ ప్రార్థనలో ఎక్కువ శాతం
ఇతరుల కోసమే ప్రార్థన చేశాడు, తన గురించి చాలా తక్కువగా ప్రార్థన చేశాడు. సో మనం ఏం చేద్దామంటే, ఇద్దరు ముగ్గురుగా లేచి నిలబడి మీ ప్రియమైన వారి కోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వారి కోసము, మీకు పాఠాలు నేర్పించే వారి కోసం ప్రార్థన చేయండి. మన దేశ పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, కాబట్టి క్షేమకరమైన సుస్థిరమైన పరిపాలన ఇచ్చేటటువంటి ప్రభుత్వాల కోసం ప్రార్థన చేద్దాం. బలహీనులు మీకు ఎవరైతే జ్ఞాపకం వస్తారో వారి కోసం ప్రార్థన చేయండి. చివరిగా మీకోసం మీరు ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన చేసే సమయము.